హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పిస్తే తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారందరూ? మేమైతే బాగున్నామండి. హలో, గుడ్ మార్నింగ్. సో ఇది వచ్చేసి మా ఫ్రెండ్ పోర్చ్ అండి. ఇక్కడ మేము క్లీన్ చేస్తూ ఉన్నామన్నమాట. నా ప్రీవియస్ వీడియో చూసి ఉంటే నేను ప్లాంట్స్ తీసుకొచ్చానని చెప్పాను కదా, సో అవి ప్లాంట్ చేద్దామని చెప్పేసి ఫ్రంట్ సైడ్ మార్నింగ్ మేము క్లీన్ చేయడం స్టార్ట్ చేశాము. సో ఎందుకంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసి గ్రాస్ బెడ్ అండ్ ఓల్డ్ మల్చ్ ఉంది, సో అది కూడా అంతా క్లీన్ చేసేసి ఇంకా బార్డర్ కూడా వేద్దామన్నట్టు ఎడ్జెస్ తీసుకొచ్చామన్నమాట కాంక్రీట్వి. సో అవి అన్నీ క్లీన్ చేయడానికి చాలా చాలా టైం పట్టింది. ఆఫ్టర్నూన్ అయిపోయిందన్నమాట అదంతా క్లీన్ చేసేసి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి అన్నమాట నేను తీసుకొచ్చిన ప్లాంట్స్. ఇందులో నేను మెయిన్గా వచ్చేసి మిర్చి, చిల్లీస్ ఉంటాయి కదా, డిఫరెంట్ వెరైటీస్ తీసుకొచ్చాను. తర్వాత టమాటోస్ కూడా ఒక 4 to 5 వెరైటీస్ తీసుకొచ్చాను. అండ్ ఇక్కడ చూసారా, బ్యూటిఫుల్ కనకాంబరం. సో ఇది వచ్చేసి చూడటానికి చిన్నగా ఉంది, చాలా పెద్దదన్నమాట. సో ఇది కూడా తీసుకొచ్చాను. మంచిగా ఫ్లవర్స్ కూడా వచ్చేసాయి. సో వీటికి సన్ ఎక్కువగా కావాలని చెప్పేసి, బ్యాక్ సైడ్ అయితే మాకు సన్ ఉండదన్నమాట ఎక్కువగా, సో అందుకని చెప్పేసి ఫ్రంట్ అది క్లీన్ చేయడం స్టార్ట్ చేశామన్నమాట. సో అదైతే రెడీ అయిపోయింది ఫ్రంట్ సైడ్. అండ్ అన్ని బంతి పూలు, మనీ ప్లాంట్, ఇంకా బేసిల్, ఇవి కొన్ని కొన్ని ప్లాంట్స్ తీసుకొచ్చాం. మంచి డీల్ ఉండింది, చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు కూడా ఇంకా ఆఫర్స్ నడుస్తున్నాయి. యుఎస్లో ఉన్న వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది, సో వెళ్ళి మంచిగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత గార్డెన్స్ ఆయిల్, కంపోస్ట్, ఇంకా గార్డెనింగ్ కావాల్సిన అన్నీ తీసుకొచ్చానమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి కంటైనర్స్. నేను కంటైనర్స్ తీసుకొచ్చానండి, గ్రో బ్యాగ్స్ ఏం తీసుకోలేదు. సో గ్రో బ్యాగ్స్ చూసాను కానీ చాలా ప్రైజీగా ఉన్నాయి. సో నేను ఈ కంటైనర్లో మంచిగా అన్నీ మిక్స్ చేసేసి ఇందులోనే గ్రో చేయొచ్చు అన్నట్లు నేను ఇవి తీసుకున్నాను. సో ఇక్కడ చూసారు కదా, వీటికి యాక్చువల్గా హోల్స్ రావు కదా, నార్మల్ కంటైనర్స్ ఇవి, స్టోరేజ్ కంటైనర్. సో అందుకని చెప్పేసి హోల్స్ పెడతా ఉన్నాం. ఇక్కడ మా పాప హెల్ప్ చేస్తూ ఉందన్నమాట. సో ఇందులో అయితే మనకి సాయిల్ అనేది ఎక్కువగా ఉంటుంది, సో ప్లాంట్స్ అనేవి మంచిగా గ్రోత్ కూడా బాగుంటుంది కదా. సో అన్నట్లు ఇలా తీసుకొచ్చానమాట కంటైనర్స్. చాలా పెద్దవి ఇవి, యాక్చువల్గా 20 గ్యాలన్ ఉన్నాయన్నమాట ఇవి. బట్ సాయిల్ కూడా ఎక్కువనే పడుతుంది, అందుకని చెప్పేసి నేను తెచ్చిన టమాటోస్ అన్ని వెరైటీస్ ఒక కంటైనర్లో వేసాను. అండ్ మిర్చి చెప్పాను కదా, అవి కూడా ఒక 4 to 5 వెరైటీస్ తెచ్చాను. సో అవి కూడా నేను ఒకే కంటైనర్లో వేసేసానమాట, ఎందుకంటే మంచిగా స్పేస్ కూడా ఎక్కువగా ఉంది ఇందులో. సో ఈచ్ కార్నర్కి అలా ఒకటి వేసేసానమాట, సో దట్ ఏంటంటే మంచిగా గ్రోత్ కూడా ఉంటుంది ప్లాంట్స్కి. అండ్ తర్వాత మనము ఏదైనా కంపోస్ట్ కానీ ఫెర్టిలైజర్స్ అలా వేస్తున్నప్పుడు స్పేస్ అన్నది బాగా ఉంటుందన్నమాట. అండ్ తర్వాత మనము క్లీన్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది. అదే గ్రో బ్యాగ్స్ అయితే రౌండ్గా ఉంటాయి కదా, సో ప్లేస్ కూడా ఎక్కువగా ఉండదు. సో అలా థింక్ చేసేసి నేను ఇలా తీసుకొచ్చానమాట. సో నాకు తెలీదు, నేను జస్ట్ అలా ఒక ఐడియా వచ్చింది, అలా తీసుకొచ్చాను. సో తర్వాత ఇంకా అన్ని మిక్స్ చేసేసి నేను ఇక్కడ కనకాంబరం చెప్పాను కదా, ఫ్రంట్ క్లీన్ చేసాము, బార్డర్స్ కూడా పెడుతున్నామని చెప్పేసి. సో ఇది అన్నమాట ఇక్కడ ప్లాంట్ చేసేస్తున్నాను, సో దట్ మంచిగా సన్ వస్తుంది మార్నింగ్ టైంలో, చాలాసేపు ఉంటుందన్నమాట. సో కనకాంబరంకి కంపల్సరీగా 10 అవర్స్ సన్ అనేది రావాలి అని చూశానన్నమాట నేను. సో ఈ ప్లేస్ అందుకే చూస్ చేశాను, సో దట్ ఏంటంటే మంచిగా గ్రోత్ ఉంటుంది, మంచిగా ఫ్లవర్స్ వస్తాయి, అండ్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఫ్రంట్ సైడ్ చూస్తూనే అనేసి అనుకున్నాను. అండ్ తర్వాత అనుకున్నట్లే మా పక్కింటి వాళ్ళు కూడా చూసేసి ఎంత బాగున్నాయి, ఏంటి ఫ్లవర్స్ అనేసి అడిగారనమాట. అంటే మాకు మా నైబర్స్ వచ్చేసి వైట్స్, సో వాళ్ళకి తెలియదు అవేంటి అనేసి. సో మంచి ప్లేస్ చూస్ చేసుకున్నాననేసి తర్వాత అనిపించింది. అండ్ చూడటానికి కూడా చాలా బాగున్నాయి, చాలా ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట నేను తీసుకొచ్చిన టైంలో. సో ఇప్పుడైతే కొంచెం అన్నీ రాలిపోయాయి, బట్ సీడ్స్ అయితే ఏం రాలేదు. చూడాలి, సీడ్స్ వస్తే ఇంకా పక్కన పక్కన నేను ఏమంటారు ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. అండ్ తర్వాత వచ్చేసి నేను ఇంకా డాలర్ ట్రీలో నేను పాట్స్ తీసుకొచ్చానమాట, ఈచ్ డాలర్ అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ తీసుకొచ్చాను, అప్పుడు నేనేం ప్లాన్ చేయలేదు, సో అది ఇప్పుడు యూస్ఫుల్ అయిందన్నమాట. సో ప్రస్తుతానికైతే నేను ఈ పాట్స్లోకి ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాను. అండ్ తర్వాత నేను మంచి ప్లేస్ చూస్ చేసుకుని తర్వాత మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి, సో దట్ ఫస్ట్ అయితే వీటికి మంచిగా ఫుడ్ అండ్ మంచిగా సాయిల్ కూడా కావాలి కాబట్టి వెంటనే నేను ఇలా ప్లాంట్ చేసేస్తున్నానమాట. అండ్ తర్వాత ఇక్కడ మా పిల్లలు అయితే మంచిగా హెల్ప్ చేస్తున్నారండి. యాక్చువల్గా ఈ టైంలో ఏంటంటే వాళ్ళకి ఇలాంటి వర్క్ ఏదో ఒకటి చెప్తూనే ఉండాలి మనము. సో గార్డెనింగ్ అన్నది మనము నేర్పిస్తూ ఉంటే వాళ్ళు కూడా మంచిగా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట.
సో మెయిన్ వాళ్ళ కోసమే నేను తీసుకురావటం కూడా, ఎందుకంటే మంచి ఫ్లవర్స్ వస్తాయి, ఏమంటారు వెజిటబుల్స్ వస్తాయి, సో దట్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు చూసి అని చెప్పేసి అలా తీసుకొచ్చి వీల్ చేత కూడా నేను చేయిస్తూ ఉన్నాను. సో ఫైనల్గా ప్లాంటింగ్ అయితే అయిపోయింది అండ్ ఇంకా ప్లాంట్స్ ఎక్కడ పెట్టాలని డిసైడ్ అవ్వలేదు. సో అందుకని చెప్పేసి నేను ప్రస్తుతానికి గ్రాజ్లోనే పెట్టేశాను అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇది మొత్తం మేము ప్లాన్ చేసిన తర్వాత ఇంత కింద పోసేసాము అండ్ అంత క్లీన్ చేసేసి మళ్ళీ పాట్లోనే వేసేసాను ఇదంతా. అండ్ ఇప్పుడు మీకు నేను ఎలా ప్లాన్ చేశానో చూపిస్తాను ఫ్రంట్ సైడ్. సో ఇవి వచ్చేసి ఇప్పుడు ఏం ప్లాన్ చేయలేదండి, ఇవి 2 ఇయర్స్ బ్యాక్ అన్నమాట. చామంతులు పర్పుల్ కలర్లో ఉంటాయి, సూపర్గా ఉంటాయి ఇవి. సో స్ప్రింగ్ టైంలో చాలా బాగా వస్తాయి. అండ్ ఇవి వచ్చేసి ఇలా ఇక్కడ ప్లాన్ చేశాను ఫ్రంట్ సైడ్ చెప్పాను కదా. అండ్ ఫైనల్గా ఇదన్నమాట లుక్. ఇంకా మల్చ్ వేయలేదు, తర్వాత వేసాము మేము. సో ఇవి వచ్చేసి ఈ కంటైనర్లో నేను టమాటోస్ వేసాను, అన్ని వెరైటీస్ ఇందులో వేసేసాను అన్నమాట. అండ్ తర్వాత చిల్లీస్ వచ్చేసి డిఫరెంట్ వెరైటీస్ ఇంకో కంటైనర్లో వేసాను. సో ఇలా వేసాను అన్నమాట. సో నేను ఫుల్గా నింపలేదు, ఇంకా ఒక 3/4 పెట్టాను, ఇంకొంచెం 1/4 పార్ట్ వదిలేసాను. సో దట్ ఏంటంటే మళ్ళీ మేము ఫెర్టిలైజర్స్ తర్వాత కంపోస్ట్ మళ్ళీ యాడ్ చేసుకుంటూ ఉండాలి కదా, అందుకని చెప్పేసి అలా గ్యాప్ ఇచ్చాను. అండ్ తర్వాత నేను పాట్స్లో అని చెప్పాను కదా, ఆ పాట్లో ఈచ్ ప్లాంట్ వచ్చేసి ఇలా ట్రాన్స్ప్లాంట్ చేసేసాను. హలో, వెల్కమ్ బ్యాక్. సో చూసారు కదండి, మొత్తం అన్ని ప్లాన్ చేసేసాము అండ్ కనకాంబరం ఒకటి ఫ్రంట్ గ్రౌండ్ లో వేసాను అన్నమాట. బిగ్ కంటైనర్స్ ఉన్నాయన్నమాట, సో అవి మనకి $4 అలా వస్తాయి. సో వాటిలో ఒక 2 తీసుకొని వచ్చేసి అందులో ఫుల్ ఏమంటారు పాటింగ్ మిక్స్ కంపోస్ట్ అన్ని మిక్స్ చేసేసి అందులో ప్రస్తుతానికి టమాటోస్ అండ్ మిర్చి వేశాను, ఈ 2 వేశాను అన్నమాట. సో చూడాలి, యాక్చువల్గా నేను చాలా మంది పొటాటో బ్యాగ్స్ ఉంటాయి కదా వాటిలలో వేస్తూ ఉంటారు. సో ఇది కొంచెం కంటైనర్లో, బిగ్ కంటైనర్లో అయితే కొంచెం మంచిగా వస్తాయి కదా అన్నట్లు నేను, అది కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట, $20 అలా ఉన్నాయి. సో ఇదైతే బెస్ట్ కదా, $4కి మనకి ఇంత పెద్ద కంటైనర్ వస్తుంది, అన్ని ఇందులోనే నాటేసేచ్చు అని చెప్పేసి తీసుకొచ్చాను అన్నమాట. సో హ్యాపీగా ఉంది, అవుట్కమ్ అయితే చూస్తే హ్యాపీగా అనిపించింది నేను. ఓకే, సో బ్యాక్ సైడ్ చూసి నింటారు, నా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు నేను పుదీనా వేశాను అనమాట. జస్ట్ నేను పర్చేస్ చేసినప్పుడు ఒక చిన్న తీసుకొచ్చి నాటాను, అది చూస్తే ఎంత పెద్దగా అయిపోయింది. సో అప్పటి నుండి సో కనీసం మనం ఇంట్లో వాడుకునే వెజిటబుల్స్ అన్న వేసుకుంటే బాగుంటుంది కదా అనేసి అనిపించింది. సో ఇయర్ కొంచెం లేట్ అయింది, బట్ ఏంటంటే వెళ్ళి తీసుకొని వచ్చామన్నమాట. సో చూసారు, భలే స్వెట్టింగ్ ఉంది, చాలా టైం పట్టింది. యాక్చువల్గా మేము 3:00 స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ 5:36 అవుతున్నట్లుంది. సో ప్రస్తుతానికైతే నేను ఇంట్లోనే గ్రాస్లోనే పెట్టాను అనమాట. సో రేపు వాటర్ ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసి ఇంకా అలానే ఉంచేసి రేపు బయట పెట్టేద్దాం అనుకుంటున్నాను. సో ఎక్కువగా తీసుకురాలేదు, ఓన్లీ టమాటో మిర్చి అండ్ కొన్ని బంతిపూలు, నాకు ఇష్టమైన కనకాంబరం ఒకటి తీసుకొచ్చాను అనమాట, అంతే. సో కనకాంబరం చూస్తూనే నాకు ఇండియా గుర్తొచ్చేసింది, సో అవి తెచ్చుకోవాలి ఎలా అయినా సరే అనేసి అదొకటి తెచ్చుకున్నాను. ఇంకా రిమైనింగ్ అన్ని బంతిపూలే తెచ్చాను అనమాట. సో ఫ్లవర్స్ వస్తాయి కదా, దేవుడికి కూడా పెట్టచ్చు అన్నట్లు అనమాట. అండ్ వెజిటబుల్స్ అయితే ఈ 2 తీసుకొచ్చాను, చూడాలి ఎలా వస్తాయో, నేను ఫస్ట్ టైం వేస్తున్నాను అనమాట. చిన్న పాపస్లోకి వచ్చేసి ప్లాంట్స్కి వాటర్ పోస్తూ ఉంది, సో తను ఆగట్లేదు అనమాట. నువ్వు ఆఫ్ చేసావు నాన్న, నేను ఓపెన్ చేశాను. యూ డిడ్ ఇట్. ఇంకా చాలు, కొంచెం కొంచెం చాలు, మళ్ళీ బయట పెట్టేస్తాం కదా మనము. అది మిర్చికి వేసే. ఓన్లీ ప్లాంట్స్ ఒకటి పోయి, ఓకేనా? చూడాలి ఎలా వస్తాయి అనేసి ఫైనల్ గా. అది ఇవాల్టి వీడియో, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలానే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ యూజ్ చేస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్.